దీవెనలు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము సార్. థాంక్యూ సార్ ఫర్ యువర్ వాల్యుయబుల్ మెసేజ్ అండ్ వెరీ ఎన్కరేజింగ్ మెసేజ్ టు ది పీపుల్ ఆఫ్ ది స్టేట్. నా సార్, అన్ని జిల్లాలో చాలామంది విద్యార్థినులు విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ తల్లులు కూడా వచ్చి ఉన్నారు సార్. వాళ్ళు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలని కోరుకుంటున్నారు సార్. ఈ కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మాచిలు గౌరవనీయులు ఆదిమూలపు సురేష్ గారు నిర్వహిస్తారు. సార్, ముందుగా ఈ యొక్క ఇంటరాక్షన్ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకున్న ముందు రెండు మాటలు సార్. మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జగనన్న విద్యా దీవెన లాంచింగ్ తమ్ర అమృత హస్తాల మీదుగా నిర్వహిస్తున్న సమయంలో ఇదొక విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల్లో తీసుకుంటున్నటువంటి అనేక కార్యక్రమాల్లో మళ్ళీ ఇదొక నూతన అధ్యాయంగా మనం నిలిచిపోతుంది సార్. విద్యా వ్యవస్థలో పెను విప్లవానికి నాంది పలుకుతూ అతిపెద్ద సామాజిక మార్పుకు శ్రీకారం చుడుతూ ఉన్నత విద్య మెరుగైన సమాజానికి మెట్టు అనే ఒక దిక్కంతో అనే ఒక ఆలోచనతోటి 2 సంవత్సరాలుగా తమరు అక్షర యజ్ఞం చేస్తూ పేద ప్రజల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నటువంటి మన మా జగనన్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సహచార మంత్రివర్యులకు, అధికారులకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి తల్లులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. సార్, ఈ జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్నటువంటి విద్యార్థులకు ఇది ఒక వరం. ఎందుకంటే సార్, గతంలో విద్యార్థుల్ని సామాజిక పరంగా విభజిస్తూ మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఫీజులు, కాలేజీలు కట్టాల్సినటువంటి ఫీజులు, ఇతర కాలేజీలు కాలేజీలు కాలేజీకి మధ్య వ్యత్యాసం ఉన్నా కూడా ఏదో అరకొర ఫీజులు ఇచ్చి చేతులు దులుపుకోవడం, అవి కూడా సరైన సమయానికి అందించకపోవడం వలన విద్యార్థులు ఎన్నో ఇబ్బంది పడుతున్నటువంటి ఆ యొక్క మరి విధానానికి స్వస్తి పలుకుతూ ఈరోజు తమరి మరి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ఆలోచన విధానం, ఫీజు రీఎంబర్స్మెంట్ కొరకు ఏ విద్యార్థులు కూడా ఎదురు చూడకూడదు, తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం అప్పులు చేయకూడదు అన్నది జగనన్న ప్రభుత్వం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా ఈరోజు మనం చేసి చూపిస్తున్నామనే సంగతి కూడా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. మరి ఇందుకు నిదర్శనం మనం గత 2 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే, జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలోనే ప్రభుత్వం పెట్టి గత ప్రభుత్వం పెట్టినటువంటి 1800 కోట్ల బకాయిలు, వాళ్ళు ఇచ్చినటువంటి అరకొర నిధులు కూడా, అది కూడా అంతగా మరి అది కూడా ఇవ్వక మరి బకాయిలు పెడితే మరో తమరు పెద్ద మనసుతోటి ఆ 1800 కోట్లతో కలిపి మొత్తంగా 4200 కోట్ల రూపాయలు మరి వారికి అందించినటువంటి విద్యార్థులకు అందించినటువంటి ఒక చరిత్ర సార్ ఇది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో మరి వచ్చిన ఒక్క మొదటి సంవత్సరంలోనే ఇవ్వడం అనేది, ఆ తర్వాత కూడా విడతల వారీగా తమరు చెప్పినట్టు ఈ త్రైమాసికంగా అంటే క్వార్టర్లీగా 4 క్వార్టర్స్గా విభజిస్తూ మొదటి క్వార్టర్ను చెప్పిన సమయానికి